హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భాస్కర్ మేకల సో ఈ రోజు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చాను అప్డేట్ కాదు ఒక అనాలసిస్ బిగ్ బాస్ 2 కి బిగ్ బాస్ 2 లో ఒక కంటెస్టెంట్ కి అండ్ బిగ్ బాస్ 5 లో ఒక కంటెస్టెంట్స్ కి సేమ్ ఈక్వలైజ్డ్ గా హీరోన్ చేసే సిచువేషన్ అయితే అనిపించింది నాకు సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుద్ది అనుకుంటున్నాను సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఖచ్చితంగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే లైక్ అవుట్ కొట్టండి నేను చేసే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్స్ అన్ని వచ్చేస్తాయి సో టాపిక్ లోకి వెళ్ళిపోదాం బిగ్ బాస్ 2 లో ఆల్మోస్ట్ కౌశల్ గురించి మాట్లాడుకోవాలి కౌశల్ మండా గురించి కౌశల్ మండా ఏంటి అని అంటే సో మనోడ్ ఎలిమినేట్ అయ్యే సిచ్యువేషన్ నుంచి ఆల్మోస్ట్ విక్టరీ కొట్టేంత వరకు హౌస్ మేట్స్ ఎంత హెల్ప్ చేశారంటే అంత హెల్ప్ చేసినట్టుగా అని చెప్పుకోవచ్చు ఏ విధంగా హెల్ప్ చేశారు ఏంటి అని అంటే మనోడ్ని ఒక అందరు ఒక గ్రూప్ ఇజం అయిపోయి లాస్ట్ కు ఒక్కడిని సింగిల్ గా చేసి మొత్తం అంతా కంప్లీట్ గా వన్ సైడ్ చేసేసి ఇంకా హౌస్ లో తను తప్ప ఇంకొకరు వేరే వాళ్ళు తనతో మాట్లాడకూడదు అనే సిచ్యువేషన్ తోటి తీసుకెళ్లినట్టుగా అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ కి అంత దారుణమైన సిచ్యువేషన్ లో మనోడు విలన్ నుంచి హీరో అయిపోయాడు అనమాట అసలు ఎవ్వరు ఊహించని రేంజ్ లో అసలు బిగ్ బాస్ టీమ్ కి సవాల్ గా విసిరిన సిచ్యువేషన్ అయితే వచ్చింది సో ఓటింగ్ లో అంత ప్రబంధనం అయితే సృష్టించినట్టుగా అనిపించింది సో ఇక్కడ కూడా జరుగుతుంది బిగ్ బాస్ 5 లో ఏంటి సిమిలారిటీ అంటే విజయ్ సన్నీని కూడా ఆల్మోస్ట్ హౌస్ మేట్స్ అందరు చాలా కూల్ గా తను మాట్లాడినప్పుడు మాత్రం ఒకవేళ ప్రాజెక్ట్ అయితే ఆటోమేటిక్ గా ఆ తర్వాత మాత్రం అందరూ నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అనమాట తన విషయంలో సో నామినేషన్ లోని తను మాట్లాడినప్పుడు మామూలుగా ముందు మాట్లాడింది తర్వాత వచ్చేసరికి అది నెగిటివ్ గా తీసుకొచ్చేసి హౌస్ మేట్స్ అందరు కంప్లీట్ గా వన్ ఓన్ ఒక్కరిని టార్గెట్ చేసినట్టుగా నాకు అనిపించింది సో ఇక్కడ టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే ఇప్పుడు సిచ్యువేషన్ లో మనోడు ఏదన్నా ఉంటే డైరెక్ట్ గా ఇది కాదు మచ్చా అది కాదు మచ్చా అని చెప్పేసి చాలా కూల్ గా ఒక్కొక్కసారి తను మాట్లాడే విధానంలో కొంచెం ఎక్కువ మాట్లాడినట్టు అంటే నాదే ఎక్కువ నేనే ఎక్కువ అనే రేంజ్ లో అంటే క్లియర్నెస్ ఎక్కువ తీసుకుని మాట్లాడినట్టుగా నాకు అనిపించింది సో అది కాకుండా ఏంటంటే మనోడి దగ్గర పెద్దగా బ్యాడ్ గా చెప్పుకోవాల్సింది ఒకరిని గురించి నెగిటివ్ గా థింక్ చేయడం అయితే లేదు మనోడు ఏదన్నా ఉంటే డైరెక్ట్ గా పర్ఫెక్ట్ గా పాయింట్ టు పాయింట్ మాట్లాడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట సో అదే విధంగా ఇప్పుడు ఈ రోజు కెప్టెన్సీ టాస్క్ లో కూడా మనోడిని అందరు ఆల్మోస్ట్ అందరు నెగిటివిటీ ప్రొజెక్ట్ చేస్తారనమాట సో ఇక్కడ ఏంటంటే శ్రీరామ్ని వీళ్ళందరినీ అందరూ నెగిటివ్ గా అరుచుకుంటున్నారు చేస్తున్నారు కానీ సన్నీ ఏం మాట్లాడకపోయినా ఆటోమేటిక్ గా దాన్ని అనేది నెగిటివిటీని తీసుకొచ్చేసి ఆల్మోస్ట్ హౌస్ మేట్స్ అందరూ మనోడిని విలన్ చేద్దాం అనుకుంటున్నారు సో ఎప్పుడైనా బిగ్ బాస్ లో ఒకరిని విలన్ చేద్దామని అంటే బయట మాత్రం అతన్ని మాత్రం హీరోని చేస్తారు సో లాస్ట్ సీజన్స్ అన్ని చూసుకుంటే మాత్రం ఆ విధంగానే జరుగుతున్నది సో ఖచ్చితంగా ఇది చేయకూడదు హౌస్ మేట్స్ ఈ తప్ప అయితే చేయకూడదు అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను ఎందుకంటే ఇంట్రెస్టింగ్ గా ఉండాలి వన్ సైడ్ అయిపోతే కష్టం అయిపోతుంది చూసే వాళ్ళకి కూడా సో ఇప్పటి వరకు నేను చూసిన బిగ్ బాస్ లో అయితే పెద్ద ఇంట్రెస్టింగ్ గా ఏదో పొడి చేసే గేమ్ అయితే ఎక్కడ అనిపించలేదు ఎంత ఇంట్రెస్టింగ్ కూడా ఏం లేదు సో ఈ రోజు అయితే కౌశల్ మండాన్ని హీరోని చేసినట్టుగా సన్నీని చేస్తారా లేదా అనేది మీరు కామెంట్ రూపంలో కింద కామెంట్ చేయండి సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే లైక్ అవుట్ కొట్టడం మర్చిపోవద్దు అండ్ గుడ్ లక్ అండ్ బిగ్